అనంత జడ్పీ చైర్మన్ దారే సపరేటు. టీడీపీకి తన గుండెల్లో వేశారు సీటు. ఆయన ప్రస్థానంలో అదే తొలిమెట్టు. పార్టీ రుణం తీర్చుకోవాలన్నదే పట్టు. ఈయన పేరు పూల నాగరాజు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని మల్లోల్లి ఆయన స్వగ్రామం. భైరవాని తిప్ప ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు 1951లో ఆ గ్రామం ముంపున గురైంది. దీంతో నాగరాజు తాత వీరాపురం గ్రామానికి, ఆ తర్వాత అదే మండలంలోని రంగచేడికి మకాం మార్చారు. చిన్నప్పటి నుంచి నాగరాజు చదువుపై శ్రద్ధ పెట్టారు. తమ వృత్తి అయిన చేపలు పట్టడాన్ని మానేశారు. చదువుకునే రోజుల్లో తరచూ రాయదుర్గానికి వచ్చేవారు. తద్వారా ఆయనలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. అందరిలా కాకుండా ప్రత్యేకత కోసం పరితపించేవారు. అప్పట్లో ఎన్టీఆర్ అంటే ఆయనకి వల్లమాలిన అభిమానం. ఆయన సినిమా విడుదలైందంటే చాలు, సైకిల్పై రాయదుర్గానికి వచ్చి మరీ చూసేవారు. సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజు 1983లో తొలిసారిగా ఎన్టీఆర్ ను ప్రచారంలో చూశారు. అంతటితో ఆగకుండా జిల్లా అంతటా ఎన్టీఆర్ ప్రచారంలో జెండా మోశారు. నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ఆనాడు ఎన్టీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. ఎలాగైనా టీడీపీలో ఉండాలన్న కాంక్షతో ముందుగా సొంత గ్రామానికి సర్పంచ్ అయ్యారు. ఆ తర్వాత గుమ్మఘట్ట మండల స్థాయి నేతగా పార్టీలో ఎదిగారు. 2014 ఎన్నికల్లో జడ్పీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలిచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల తర్వాత జడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. పదవులు వచ్చిన తర్వాత పార్టీని మర్చిపోతున్న రోజులు ఇవి. అయినా పూల నాగరాజు తీరు వేరు. ప్రతినిత్యం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. తన ఉన్నతికి కారణమైన పార్టీ రుణం తీర్చుకోవాలనుకున్నారు ఆయన. కరూ జిల్లాకు హంద్రినివ నీరు తెచ్చి ఆదుకోవాలని అప్పట్లోనే ఎన్టీఆర్ తలపోశారు. ఆయన ఆశయాలకు అద్దం పట్టేలా ఎన్టీఆర్ విగ్రహానికి రూపకల్పన చేయించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ చేత ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. అంతటితో పూల నాగరాజు సరిపెట్టుకోలేదు. ఎన్టీఆర్ చైతన్య రథ సారథి నందమూరి హరికృష్ణ కాంస్య విగ్రహాన్ని హిందూపురంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం బాలయ్య బాబు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. నాటి చైతన్య రథ సారథి హరికృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందించారు. దానికి గుర్తుగా నియోజకవర్గంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలా తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నందమూరి కుటుంబం పట్ల తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నారు పూల నాగరాజు. అందుకే కావచ్చు స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయన పట్ల ఎంతో అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. We'll be right back.